టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను తన కుటుంబాన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఏపీ అసెంబ్లీలో అడుగు పెడతానని పునరుద్ఘాటించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధమన్న జగన్ మోహన్ రెడ్డి మద్యం తాగితేనే పదకాలు అందిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అర్ధ కేజీ వంట నూనె అర్ధ కేజీ చక్కెర అదే మరి ఇళ్ళలో కరెంట్ లేదు చూశాను. అలాంటి వారికి 5 లీటర్ల కిరసనాయలు ఉచితంగా ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కూరగాయ ధరలు పెరిగిపోతా ఉంటే ఎవరికి కావాలన్నా కొనుక్కోండి, 2 రూపాయలకే కూరగాయలు ఇస్తామని చెప్పి 2 రూపాయలకే కూరగాయలు సరఫరా చేశాం. ఒక 10 రోజులు రాష్ట్రంలో పంటలు తీసుకుని అక్కడే పెట్టాను. ఇది కాకుండా 4000 నుంచి 14000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాను. అదే మరి ఇంకో పక్కన చూస్తే చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు గ్యాస్ పోయింది, ఫ్యాన్ పోయింది, లేకపోతే ఆ ఇంట్లో మీరు చూస్తే బీరువా పోయింది. వాళ్ళకి కొనుక్కోవాలి కదా, కొనుక్కోవాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో బురద ఉంది, బురదలో వాళ్ళే నెత్తిన ఇసుక మోసుకొని ఆ ఇంట్లో పోసుకొని పిల్లలు కాపాడుకుంటున్నారంటే వాళ్ళు చూస్తే గుండె తరక్కపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న వాళ్ళ బాధని కష్టాల్లో ఉన్నారు. ఓదార్చవలసిన ప్రభుత్వం ఎక్కడికెక్కడ పనిచేయకుండా వదిలేశారు. అధికార యంత్రాంగం ఎవరు రాలేదు, నమ్మకాన్ని కల్పించలేదు. నేను అది చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఇది మానవత్వం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ పరిస్థితి అమరిగా ఉంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పడుకోవాలి, బెడ్షీట్లు కూడా లేవు. నేను అడుగుతున్నా ఏ మాత్రం మీరు ప్రభుత్వం అయితే ఒక 2 బెడ్షీట్లు వాళ్ళు పడుకోవడానికి చిన్న చిన్న అన్ని పోయి ఉంటే దానికి పడుకునే వస్తు ఎన్ని ఏర్పాటు చేయాలా లేదా అని అడుగుతున్నా. ఇంటి మీద పూర్తి కూలిపోయినాయి, ఆ కొట్టాలు మొత్తం పోయినాయి. వాళ్ళు ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద ఉండాలా? ఏం టెంపరీగా ఇల్లు లేరా? ఏమైపోతుంది మీకు? ఇల్లు కట్టించే వరకు ఇల్లు వేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. వీళ్ళకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. అక్కడి నుంచి నేరుగా ఆయన పెళ్ళిళ్ళకి వెళ్ళాడు కానీ విందులకు వెళ్ళాడు కానీ మిమ్మల్ని మాత్రం ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మీ దగ్గర నుంచి ఇంకా నేను ఆ ఏడాది కాలనీకి వెళ్తే నేను ఎప్పుడో సీఎం గారు కట్టించారని వాడు గుర్తు చేశాను. అప్పుడు కట్టిన ఇంట్లో వెళ్ళి అయితే ఆ ఇంట్లో ఈరోజు పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయి. నిన్న వరదల్లో నీళ్ళన్నీ వచ్చి మొత్తం గోడలన్నీ కూడా కొన్ని పడిపోయినాయి. కొన్ని అన్ని ఇంట్లో బురద వచ్చేసింది. బురద వచ్చి కనీసం ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి కూడా లేదు. బురద వచ్చినప్పుడు 150 ఇళ్ళను కుంటాను దగ్గర దగ్గర ఈ గ్రామంలో ఏనాడు ఇళ్ళన్ని చుట్టుపక్కలన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ ఆ 150 ఇళ్ళు బాగు చేయడం ఎంత సమయం పడుతుంది? వాళ్ళు మనుషులే, ఒక పూట అరవ పూట భోజనం పెట్టారు తప్ప వాళ్ళని ఆదుకున్న దాఖలాలు ఎక్కడా కనపడడం లేదు. కరాన్ని అడిగితే ఒక 2000 రూపాయలు చేతిలో పెట్టారు, మీ కర్మం మీరు అనుభవించమని చెప్పి పరిస్థితి వచ్చారు. నేను ఆ విషయాలు వాళ్ళ ద్వారా వింటాను.